నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆరుకటిక సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 154వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. స్థానిక సాగర్ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆరుకటిక సంఘం నాయకులు పలువురు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు నెరవేర్చుటకు ప్రతి ఒక్కరూ కృషి జరపాలన్నారు. అహింసే ఆయుధంగా ఆయన జరిపిన స్వాతంత్ర పోరాటం ప్రపంచ దేశాలకే స్ఫూర్తినిచ్చిందన్నారు. ప్రతి మనిషిలో గాంధేయం గాంధేయం గాంధేయం, ప్రతి గళంలో గాంధేయం గాంధేయం గాంధేయం. ఎదయదలో మ్రోగింది గాంధేయనాదం, మది మదిలో నిండింది గాంధేయవాదం. గాంధీ అంటే వ్యక్తి కాదురా, గాంధీ అంటే అనంతరం మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. అన్ని వనరులు పుష్కలంగా ఉన్న మిర్యాలగూడ జిల్లాగా కావాలని అన్ని వర్గాల ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉందన్నారు. నాయకుల ప్రజాప్రతినిధుల చిత్తశుద్ది లోపం వలనే అన్ని అర్హతలు ఉన్న మిర్యాలగూడ జిల్లా కాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ జిల్లా కాకపోతే భవిష్యత్ తరాల వారు క్షమించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యకటిక సంఘం అధ్యక్షులు జమల్పూరి రాజు, ఉపాధ్యక్షులు బాలన్, కార్యదర్శి డబ్బికర్ మధు, చిలుకూరి శంకర్జీ, డబ్బికర్ రఘునాథ్, సహాయ కార్యదర్శులు ఆండేకర్ గణేష్, ఆండేకర్ యాదిలాల్, ఆండేకర్ వెంకటేష్, చిలుకూరి ప్రభాకర్, డబ్బికర్ రాము తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడకి పార్లమెంటు ఉండేది, ఇప్పుడు ఆ పార్లమెంటును కూడా తీసేశారు. మరి అట్లనే మనం కళ్ళు మూసుకొని మరి మనం నిద్రపోయినట్టు ఉంటే ఈ నియమకవర్గం కూడా తీసేశారు. అందుకనే మనం జిల్లా కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాయకులు రఘన్న గారిని మన తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన సాధన సంస్థ నాయకులు నేను చూస్తూ ఉన్న సుమారుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి మరి మన జిల్లా చేయాలనేటువంటి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి మన అందరూ కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చెప్పేదంటే అన్ని వదులు ఉన్న మన మిర్యాలని మన నాయకులే దీన్ని వెనుక దోసి మరి వాళ్ళ ఆస్తులు వెళ్ళిపోతాయేమో, రేపు మీరు కట్ హౌస్ పెడితే వాళ్ళ ఆస్తులు పుట్టిన నాకుంటారు అనిపిస్తూనే ఈ నాటం తప్ప ఇంకోటేం కాదు. మన నాయకులు కౌలు నాయకులు ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా ప్రధాన దీనికి కారణం నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ ఆస్తుల కోసం కొట్లాడే తప్ప మరి ప్రజల కోసం వాళ్ళు చేసే వాళ్ళు కాదు. ఎందుకంటే కట్ హౌస్ వచ్చినప్పుడు పూర్తిగా మొత్తం బ్యారేడ్ తీసి ఏ మొత్తం లాక్కొని మరి అది అక్కడ మరి గౌరవించడానికి సవాలు కట్టడానికి చేస్తారు తప్ప మరి మనకి మన భూమంతా పోతాయి కాబట్టి అంతేవిధంగా ఇది మన కంట్రీ కావాలని కోరడం చాలా పొరపాటు మన నాయకుంది. అది గమనించాలని ఇప్పటికైనా పరిణితం లేదు. దయచేసి అందరూ కూడా ఏ రకంగా మనం పోరాటం చేస్తున్నామో అదే రకంగా పోరాటం చేయాలని నేను కోరుతా ఉన్నాను. మన సోదరులు ఒక్కొక్కరు మన జిల్లా కోసం మనం ఇంత కృషి చేస్తున్న వారికి మనం ఏమిచ్చినా తప్పేనండి. కాబట్టి ఏంటంటే మనకి ఇంతవరకు మనం ఎంత పడిపోయినాం, మనం ఇంతవరకు ఏం జరిగినా కానీ పట్టించుకునే నాలుగు లేడు. ఎవరి స్వార్థం వాళ్ళే. రాజకీయంగా పోతే రాజకీయం మనకు అవసరం లేదు. రాజకీయంగా కాకుండా కానీ మనకేంటంటే రేపటి భవిష్యత్తు కోసమన్నా మనకి కావాలి. మన అన్ని రకాల అన్ని సౌకర్యాలు మనకు ఉన్నా కానీ మనం సాధించుకోలేకపోతున్నాం. అప్పుడు జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇలా అయిపోయిన తర్వాత ఇలా నేను అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసే నాదుడు చేసే వాళ్ళకి సహకరిస్తానికి కూడా దిక్కులేదు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మాకు తెలియజేయడంగా మిర్యాలగూడ జిల్లాను చేయవలసిన కోరేది. ఇక్కడ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, మల్లు స్వరాజ్యం గారు, ఇక్కడ మనకు భీమిరెడ్డి నరసింహారెడ్డి అన్న మనకి ఎంపీ సీటుగా ఉండే అది తీసుకొని భువనగిరిలో కలిపారు. ఇవాళ 1,30,000 జనాభా ఉండి మిర్యాలగూడ ఎందుకు కాదు, ఇక్కడ ప్రపంచ దేశాలకు మొత్తం రైస్ సరఫరా చేసే రైస్ మిల్లులు ఇక్కడ నుండి అన్ని ప్రపంచ అన్నపూర్ణగా పేరు గాంచిన మన మిర్యాలని జిల్లాను చేయవలసిందిగా మన మిర్యాలగూడ మన కేసీఆర్ గారికి పోరాటం అయింది. మిర్యాలలో అన్ని ఊర్లు ఉన్నాయి. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాగార్జున సాగరు, యాదాద్రి పురంవర్ ప్లాంటు అన్ని ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ దేశాలకు సరఫరా చేసే రైస్ మిల్లు అన్నీ ఉండటం వల్ల మనకి ఇక్కడ మిర్యాలగూడ అన్ని ఊర్లు ఉండి మనకు జిల్లా చేయవలసిందిగా పోరాటం అయింది. కేసీఆర్ గారు ఆరకడ వార్డ్ సంఘం తరఫున మన మిర్యాల జీహెచ్ వారికి మా భద్రత తెలియజేయమని
ఇన్ని రోజుల నుంచి కనీసం పార్టీ తరఫున వద్దు, కనీసం మన జిల్లా కోసం, మన ఇల్లు బాగోసం కోసం అన్నా మన ఇంటి వాళ్ళు రాకుండా ఉండడం అనేది చాలా బాధాకర విషయం ఉంది. నాకు తెలిసి మన మిరియాలు కూడా దగ్గర ఉన్నది, బస్సులు ఎక్కడ లేవు. ఒకప్పుడు అనేవాళ్ళు బిర్యానీలో బతకలేని వాళ్ళు ఎక్కడా బతకలేరు అని. నాకు తెలిసి బిర్యానీలో బతకలేని వాడు ఎక్కడా బతకలేడు. అటువంటి మన మిరియా కూడా జిల్లా చేయడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. కాబట్టి దయచేసి నాయకులారా, ప్రజలారా, మీరు బాగా ఆలోచించండి. మన జిల్లా మనకు రేపు మన ఫ్యూచర్ మన పిల్లలకి, సరే మనదంటే మన పిల్లలకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి మా మిరియాలు కూడా ఆరోగ్యం సంబంధం నుంచి వాళ్ళకు మంగళ భావం తెలియజేయడమైనది. నమస్కారం. పిల్లల భవిష్యత్తు కోసం చక్కటి ఉపన్యాసం ఇచ్చి జిల్లా సాధించుకుంటే మనకి ఏమేమి వస్తాయని సారి కృతజ్ఞతలు.